హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేపథ్యంలో నాణేలపై పరిశోధన అంటే డిగ్రీ కోసమో పిహెచ్డి కోసమో జరుగుతున్న పరిశోధన మాత్రమే కాదండోయ్ మానవ జాతి నాగరికత మానవ సమాజ పరిణామ క్రమంల గురించి జరిపే పరిశోధనగా భావించవలసిన అవసరం ఉంది ఆ అవసరాన్ని అగత్యంగా భావించి తను వృత్తిరీత్యా న్యూరో సర్జన్ అయినా ప్రవృత్తిరీత్యా పరిశోధకుడిగా మారిన నాణ్యత గల మనిషి రాజీవ్ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ డి రాజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు స్వాగతం సుస్వాగతం సార్ అందరికి నమస్కారం చెప్పండి శ్రీదేవి గారు నమస్తే సార్ ముందుగా అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్ మీ గురించి బ్రీఫ్ గా మన శ్రోతలకి నా పేరేమో దేమి రాజారెడ్డి నేను పుట్టింది జంగంపల్లి గ్రామం కామారెడ్డి దగ్గర ఉంటుంది తెలంగాణ గడ్డ మీద నా వయసు 81 సంవత్సరాలు వృత్తిరీత్యా నేనేమో న్యూరో సర్జన్ని బట్ తర్వాత మన తెలుగు చరిత్ర అధ్యయనం చేస్తూ చేస్తూ ప్రాచీన నాణ్యాల గురించి స్టడీ చేయడం జరిగింది అంటే ఇప్పుడు నాణ్యాల గురించి అంటే ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది తర్వాత ఆర్టికల్స్ రాయడం జరిగింది అది దాంతో ఎన్నో కొత్త విషయాలు తెలిసొస్తున్నాయి ఓకే అండి నైస్ అండి న్యూరో సర్జన్ గా మీ అనుభవాలు నేను న్యూరో సర్జరీ హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది 1967 లోనండి ఇంగ్లండ్ లో ట్రైనింగ్ అయ్యాను వచ్చిన తర్వాత ఆ రోజుల్లో హైదరాబాద్ లో మేము ఇద్దరమే న్యూరో సర్జన్స్ ఉండేవాళ్ళం డాక్టర్ దయానందరావు గారు నేను ఇప్పుడు 200 పైన ఉన్నారనుకోండి ఇక మొట్టమొదటి అప్పుడు మాత్రం మొత్తం దేశంలో కూడా 25-30 మంది న్యూరో సర్జన్స్ ఉండేవాళ్ళం అన్నమాట ఆ తర్వాత ఆ స్పెషాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఉస్మానియాలో గాంధీ హాస్పిటల్లో బిమ్స్ లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో న్యూరో సర్జరీ ట్రైనింగ్ కోర్సెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ చేయడము కాకుండా ఇక న్యూరో సర్జరీ వ్యాధులు ఉన్న వారిని ఆపరేషన్స్ అవన్నీ చేస్తుంటాం కదా హలో చెప్పండి ఓకే అండి మీరు చేస్తున్నప్పుడు సర్జన్ గా ఉన్నప్పుడు టిపికల్ అనిపించి సక్సెస్ అయిన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పండి సార్ అంటే 1,000 ఆపరేషన్ చేశాను కదా ఓకే 20,000 పై చిలుకు ఆపరేషన్స్ కదా అబ్బా కానీ కొన్ని కొందరు పేషెంట్స్ ఏమో కొద్ది జ్ఞాపకం ఉంటుంది ఒకతను చెరపండ రాజు అని కవి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన దిగంబర కవి అనేవాళ్ళు విప్లవ కవి అనేవారు ఆయనకు తలలో మెదడులో ఒక గడ్డ పుట్టింది అనమాట కొబ్బరికాయ తర్వాత దాన్ని తీసేయడం అప్పుడు ఎందుకంటే చేయకుండా ఉంటే అప్పుడే ఆయనకు ప్రాణంకి ముప్పు ఉండేది తీసిన తర్వాత కూడా ఆయన 8 సంవత్సరాల జీవితం ఇవ్వగలిగాము ఆయనకు గ్రేట్ అండి అది కాకుండా అఫ్కోర్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ప్రతి వయసు రకరకాల జబ్బులు ఉంటాయి కదా మెదడులో గడ్డలే కాదు ఇప్పుడు చెరవన్ రాజు గారికి ఉందేమో గడ్డ అన్నమాట ట్యూమర్ అంటాం కదా వేరే జబ్బులు కూడా ఉంటాయి కదా కొన్ని ఏమో వ్యాధులు ఉంటాయి ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ అంటాము ఆ రోజుల్లో దానికి మందు ఉండేది కాదు ఆపరేషన్ ఒకటే మార్గం అన్నమాట అయితే అప్పుడు మన జనరల్ శ్రీనాగేష్ ఉండేవారు ఆయన మన గవర్నర్ గా కూడా ఉన్నారు తర్వాత భారతదేశంలో మొట్టమొదటి చీఫ్ ఆఫ్ ఆర్మీ ఇండియన్ అతను చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉంది జనరల్ శ్రీనాగేష్ గారు గ్రేట్ ఓకే శ్రీనాగేష్ గారి ఫాదర్ కి పార్కిన్సన్ వచ్చింది కనుక అప్పుడే దాన్ని ఆపరేషన్ చేయడం జరిగింది అనమాట ఉస్మానియాలో కనుక ఇటువంటి రకరకాలుగా అంటే మెదడులో ఎన్నో రకాలు ఉంటాయి కదా యాక్సిడెంట్స్ అవుతాయి తల్లో నెత్తురు గడ్డ కడుతుంది
తర్వాత గద్దలు ఉంటాయి, తర్వాత రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా, అంటే రకరకాల ఆపరేషన్స్, తర్వాత ఒకటే మెదడే కాదు అంటే వెన్నెముక ఆపరేషన్స్ కూడా చేస్తుంటాం కదా, అది కాకుండా బాడీలో ఉన్న నరాల మీద ఉత్పత్తమైన జబ్బులు వాటిని సర్జరీ అవసరం ఉంటే అవి చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక సర్జరీకి అంటే దానికి సంబంధించి ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు మీరు ఆ గడ్డ ఆపరేషన్ అన్నారు, ఎన్ని గంటలు పడుతుంది ఆపరేషన్? ఈ తల గడ్డ అయితే చెరబన్ రాజు గారి ఆపరేషన్ ఏమో 13 గంటలు పట్టింది. అబ్బా, ఎందుకంటే అది చాలా ఇట్ వాజ్ క్వైట్ బ్లడీ ట్యూమర్ అండ్ వెరీ డిఫికల్ట్ ట్యూమర్, తర్వాత పెద్ద గడ్డ అన్నమాట. కనుక అని ఆపరేషన్ అంత సేపు పట్టవు అనుకోండి, బట్ సామాన్యంగా బ్రెయిన్ ట్యూమర్ అంటే 7-8-10 గంటలు పడతాయి ఆపరేషన్. చాలా సున్నితమైన స్పాట్ లో చేస్తారు కాబట్టి డే కష్టమే కదా సార్? అందుకే ఆ స్పెషాలిటీ సర్జికల్ స్పెషాలిటీస్ లో కొంచెం లేట్ గా డెవలప్ అయింది. అప్పుడు 1950-60s వరకు కూడా అసలు ఇండియాలో ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండేవి కాదన్నమాట. అండ్ 1945 వరకు మన ప్రాంతంలో ఒక క్వాలిఫైడ్ న్యూరోసర్జన్ అనేవారు లేరు. ఓన్లీ ఫస్ట్ టైం న్యూరోసర్జన్ వచ్చింది వెల్లూర్ హాస్పిటల్ 1949 లో. మీరు ఎక్కడ పట్టా పుచ్చుకున్నారు సార్ న్యూరోసర్జన్ గా? న్యూరోసర్జన్ గా ఇంగ్లాండ్ అండి, అంటే అమెరికా. ఓకే, విదేశాల్లో చెప్పండి. ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు హైదరాబాద్ లో 200 మంది న్యూరో సర్జన్స్ ఉన్నారు అంటే క్వార్టర్ ఆఫ్ దెమ్ వర్ ట్రైన్డ్ బై మీ. ఉస్మానియాలో 1969 లో న్యూరో సర్జరీ ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత గాంధీలో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను 1971 లో, 50 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. అక్కడ 76 వరకే ఎంసీఏ రికగ్నైజ్ న్యూరో సర్జరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలైంది అక్కడ గాంధీలో. ఆ తర్వాత నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 1986. అంటే ఇప్పుడేమో ప్రతి సంవత్సరం ఒక 15-20 మంది న్యూరో సర్జన్స్ ని ట్రైనింగ్ చేస్తున్నాం అన్నమాట. గ్రేట్ అండి. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారండి న్యూరో సర్జన్స్? మీరేనా? ఒకటి నా కొడుకు కూడా న్యూరో సర్జన్ అండి, వాడేమో గాంధీ మెడికల్ కాలేజ్ లో పాస్ చేసి అమెరికా పోయి అక్కడ న్యూరో సర్జన్ అయినాడు. మిడ్లండ్ టెక్సస్ లో న్యూరో సర్జన్ శ్రీకాంత్ అని పేరు. తర్వాత నా మనమరాలు ఉంది సదోష అని, స్కూల్ గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు వాలిడిక్టోరియన్ అంటే టాప్ స్టూడెంట్ వాలిడిక్టోరియన్ అంటారు, అప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు అడిగినారన్నమాట నువ్వేమవుతావమ్మా అని. శ్యామ్ అనేది ఐ విల్ బి ఎ న్యూరో సర్జన్ బికాస్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ట్రెడిషన్, మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ న్యూరో సర్జన్స్ అంట. సో సర్జన్ ట్రెడిషన్ చేసేసింది అమ్మాయి. తర్వాత ఇప్పుడు మెడిసిన్ చేస్తా ఉంది, డాలస్ లో మెడిసిన్ చేస్తా ఉంది తలవచ. బట్ ఒకటి కొంచెం ఇబ్బంది ఏనండి, ఎందుకంటే అమెరికాలో 10+2 హై స్కూల్, ఆ తర్వాత 4 ఏళ్ళు కాలేజ్ జరగాలి, ఆ తర్వాత 4 ఏళ్ళు మెడికల్ కాలేజ్, ఆ తర్వాత 6 సంవత్సరాలు న్యూరో సర్జరీ. చాలా టైం పడుతుంది కదా ఒక న్యూరో సర్జన్ అవ్వాలి అంటే? న్యూరో సర్జన్ కావాలి అమెరికాలో అంటే తర్వాత అమ్మాయిలు ఇంకా ఇబ్బంది కదా, అంటే ఫ్యామిలీ చూసుకోవాలి తర్వాత ప్రొఫెషన్ చేయాలా. తప్పకుండా న్యూరో సర్జన్ అవుతాను అంటుంది. వైద్య శాస్త్రాల్లో న్యూరో విధానానికి ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఆక్యుప్రెషర్ మరియు ఆక్యుపంక్చర్ కి ఉన్న సంబంధాలు తేడాలు ఏమిటి సార్? ఆక్యుపంక్చర్ వెరీ సైంటిఫిక్ బేసిస్ ఏం లేదండి, దట్ ఈస్ చైనీస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. డిఫరెంట్ నీడిల్స్ యూజ్ చేసి ఆక్యుపంక్చర్, అది బట్ దేర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ దట్. కానీ దాంతో కూడా ఇమ్మీడియట్ గా పెయిన్, ఇప్పుడు ఏదైనా పెయిన్ ఉంటే త్వరగా ఇమ్మీడియట్ గా తగ్గిస్తారు అని విన్నాము, నిజమేనంటారా?
అంటే జరుగుతాయి అనుకోండి, కొన్ని ఈవెన్ ఎనీ ప్లసిబో ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా అండి. అంటే ఒకసారి ప్లసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి చెప్పండి. మీకు బలం వస్తుందండి, విటమిన్ ఇంజెక్షన్ తీసుకోండి అని అంటే అంటే ప్లసిబో ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓకే, వాళ్ళ నమ్మకం డిపెండ్ అంతే కదా, నమ్మకం అన్నమాట, అది నమ్మకం మీద ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళు తొందరగా క్యూర్ అయిపోతారని అంటారు. అంటే బిలీఫ్ ఉన్నట్టుంటే చాలా వరకు అది దట్ ఎఫెక్ట్స్ సైకలాజికల్ ఏజెంట్. ఓకే సార్, నిమ్స్ డైరెక్టర్ గా మీ బాధ్యతలు ఏంటి? అప్పుడు 90 to 93 ఐ వాజ్ నిమ్స్ డైరెక్టర్. అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది 1986 లోనే. అప్పుడు మనము మన ప్రభుత్వం అప్పుడు ఏమంటుందంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూట్ మన స్టేట్ లో కూడా ఉండాలి అనేది. కనుక అటువంటి ఇన్స్టిట్యూట్ అటువంటి ఇన్స్టిట్యూట్లు ఇక్కడ చండీగఢ్ లో పీజీఐ ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉంది. కనుక మన ఇన్స్టిట్యూట్ సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఇన్ లక్నో ఉంది కదా అండి, అటువంటి మేజర్ ఇన్స్టిట్యూట్ ని డెవలప్ చేయాలని ఆశయంతో స్టార్ట్ చేశాము. కనుక దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ చేసి మన హైదరాబాద్ లో మన తెలుగు గడ్డ మీద ఒక మేజర్ మెడికల్ ఇన్స్టిట్యూట్, నాట్ ఓన్లీ ఫర్ యునో ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, అది కాకుండా రీసెర్చ్ కూడా చేయాలి. జబ్బులు మన ప్రాంతంలో ఉన్న జబ్బులకు కొత్త చికిత్సలు కనుక్కోవడం కానీ ఇటువంటి విషయాలు కూడా మనం చేయాలనే విషయం అన్నమాట. ఓరియంటెడ్ అప్రోచ్ దాన్ని ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఒక్క విషయం చెప్తాను, అప్పుడు ఏమైంది అంటే బ్రెయిన్ లో కామన్ ట్యూమర్ గ్లయోమా అంటాను. మన ప్రెసిడెంట్ కెన్నడీ బ్రదర్ ఎడ్వర్డ్ కెన్నడీ కూడా ఆ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయారు. ఇప్పటి వరకు సామాన్యంగా 10-11 నెలల కంటే ఎక్కువ బతకరు వాళ్ళు. కెన్నడీ కూడా 13 నెలలు చనిపోయారు ఆయన. నిమ్స్ లో ఉన్నప్పుడు మేము ఏం చేసామని అంటే ఎస్కిమోస్ లో క్యాన్సర్ ఉండదట, కనుక వాళ్ళు తినే ఫుడ్ అంతా ఓన్లీ ఫ్యాటీ కదా, N6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, గామా రెనోలిక్ యాసిడ్ ఐకోసాపాంటేనిక్ యాసిడ్ అదని. మేము అనుకున్నామంటే ఈ చాలా చెడ్డ బ్రెయిన్ ట్యూమర్, అది 1 సంవత్సరం కూడా ఎవరు బతకరు అది, కనుక ఈ దాన్ని ట్రై చేస్తే ఏమైనా లాభాలు బాగుంటాయా అని అప్పుడు ఏం చేసామన్నమాట, ప్రతి పేషెంట్ ని హై గ్రేడ్ క్యాన్సర్ కేస్ కు ఆపరేట్ చేయడం, ఆ క్యాన్సర్ అని నిర్ధారణ చేయడం, నిర్ధారణ చేసిన తర్వాత గామా రెనోలిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేసాం. చేస్తే ఎవరు కానీ 34 నెలలు చనిపోలేదు. తర్వాత ఆ మెడిసిన్ కి ఇప్పుడు FDA అప్రూవల్ వచ్చింది, తర్వాత క్లినికల్ ట్రయల్స్ మళ్ళీ చేయాలన్నమాట. కనుక నిమ్స్ లో ఇదొకటే ట్రీట్మెంటే కాదు, పరిశోధనలు చేయాలా, కొత్త విషయాలు కనుక్కోనా అనే దానికి కూడా ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాం. ఎక్సలెంట్ సార్. ఆ తర్వాత సీనియర్ కన్సల్టెంట్ గా అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా, 70 సంవత్సరాల వరకు పనిచేశాను అక్కడ. అక్కడ అపోలోలో మొదట్లో న్యూరో సర్జన్ గా స్టార్ట్ అయింది నేనే. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అవన్నీ స్టార్ట్ చేశాం అది. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత అనుకున్నాను చాలు, 45 సంవత్సరాలు న్యూరో సర్జన్ గా పనిచేశాను, జీవితంలో ఇంకా వేరే ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ ఉంటాయి అటువంటిది. నాకు ఒక హాబీ ఉంది కదా ఈ నాణ్యాల మీద, దీని మీద ఇప్పుడు ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాను అన్నమాట. జ్ఞానాల గురించి, మన తెలుగు చరిత్ర గురించి, తెలుగు చరిత్రను రీరైటింగ్ ఆ విషయాలు ఇప్పుడు చేస్తున్నాను నేను. నిన్న ఈ నాణాలు అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే, నిన్న మా ఆవిడ గౌతమి పుత్ర సాతిక అన్ని సినిమా చూస్తా ఉంది, నిన్న పెట్టారు, బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఆ గౌతమి పుత్ర శాతకాన్ని తల్లి ఏమో హేమమాలిని చేసింది, ఆమె పేరు గౌతమి అన్నమాట. తర్వాత శ్రీయానేమో బాలకృష్ణ భార్య, తర్వాత ఒక పిల్లగాడు నేర్చుకుని ఉంటుంది, ఆ పిల్లగాడు రెండో పిల్లగాడు అన్నమాట,
అంటే వశిష్ఠ పుత్ర సాతకర్ణి ఆయన పేరు. అది చూస్తున్నప్పుడే నేనేం చేశాను, గౌతమి పుత్ర సాతకర్ణి, వశిష్ఠ పుత్ర సాతకర్ణి, వశిష్ఠ పుత్ర వీళ్ళందరి నాణ్యాలు తీసుకెళ్లి మా ఆవిడ గురించి, అంటే వాళ్ళ ఒరిజినల్ అక్కడ నాణ్యాలు అన్నమాట. ఎప్పుడైతే గౌతమి పుత్ర శాత వాళ్ళ కాలం నాణ్యాలు అవి చూడ్డానికి కూడా ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనం రామాయణం చదువుతాం, భారతం చదువుతాం, అది ఎంతవరకు నిజమో కాదు. లేటెస్ట్ క్లాసిక్స్ సరే, బట్ ఈ పురాణాల్లో ఏదైతే ఉందో, పురాణాల విషయం, మౌర్యుని విషయం, అశోకుని విషయం చెప్తున్నాయి, చంద్రగుప్త వాళ్ళని చెప్తున్నాయి, తర్వాత మన శాతవాహనులు చెప్తున్నాయి. ఈ శాతవాహనుల మీద పురాణాల్లో ఉన్నది నిజమే అనే విషయం ఎందుకంటే వాళ్ళైతే ఏ రాజుల పేర్లు చెప్పారో ఆ రాజులు నాణ్యాలు దొరుకుతున్నాయి మనకి. కనుక పురాణాల్లో ఏది ఉందో అది ఉట్టి కాటలు కాదు, అవి నిజమే, అవి వాటి వారు ఏలినారు అనే విషయం అన్నమాట. ఇది కాకుండా కొన్ని విషయాలు ఇంకా కరెక్ట్ తెలుస్తున్నాయి. ఎట్లంటే మొదటి రాజు ఉన్నాడు శాతవాహన రాజు, గొప్ప రాజవంశం అది. ఆ రాజవంశం విషయం ఏమన్నారంటే చరిత్రకారులు, 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 2 సార్లు పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉందట. ఒకటేమో ఇండస్ వ్యాలీ, అప్పుడు 5000 సంవత్సరాల క్రితం మన ఇండస్ వ్యాలీ వింటాం కదా, మహేంద్ర హరప్పా సిటీస్ కట్టారు ఆ రోజుల్లో, 40,000 మంది ఉండేవారు, అంటే ప్లాన్డ్ సిటీస్ చేసినారంటే 5000 సంవత్సరాల క్రితం. Then people were living like, tribals around the world. Manamemo cities kattnamu. Kanka peace and prosperity untene atuvanti vishayam jarugutundane vishayam anamata. Adi kaakunda 5000 samvatsaralo peace and prosperity undi ippudu mana satavan rajulu yellinappudu. And peace and prosperity undadaniki kaaranam enti ante, we had a wonderful trade with Rome. Appudu మన స్పైసెస్ కానివ్వండి, మన స్టీల్ కానివ్వండి, ఇదంతా వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అన్నమాట. కనుక ఇవన్నీ రోమన్ జ్ఞానాలు మన తెలుగు గడ్డ మీద దొరికినాయి. ఆ రో అవే కాకుండా అప్పుడు ఎందుకు ఇటువంటి వ్యాపారం ఎంత అభివృద్ధి అనడానికి కారణాలు ఏంటివి, ఇవన్నీ విషయాలు తెలిసొస్తున్నాయి అన్నమాట. కనుక ఈ జ్ఞానాలతో ఏంటంటే మన చరిత్ర గురించి ఎన్నో విషయాలు, కరెక్ట్ విషయాలు తెలిసొస్తున్నాయి అన్నమాట. పురాణాల్లో ఫస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన ఉంటుంది, సిముక అంటారు, సిస్మాక అంటారు, సింధుక అంటారు. ఆయన మీద మాత్రం ఏముంటుంది, చిముక అంటుంది. అది కరెక్ట్ నేమ్ అన్నమాట. తర్వాత ఈ విషయాలు చూడండి, గౌతమ పుత్ర అంటే 2000 సంవత్సరాల క్రితం శాతకర్ణి రాజు తన తల్లి పేరు మీద తన పేరు పెట్టుకుంటాడు, గౌతమి పుత్ర శాతకర్ణి. తన కొడుకు పేరు వశిష్ఠ పుత్ర పుదుమారి, వశిష్ఠ పుత్ర శాతకర్ణి. అంటే ఈ విషయాలు మనకేంటి, ఆ కాయిన్స్ గురించాను కదా మాట్లాడకు, దాని మీద భాష ఏంటి, ప్రాకృతి లిపి ఏంటి, బ్రాహ్మి. అంటే అప్పటి 2000 సంవత్సరాల క్రితం మన లిపి బ్రాహ్మి, మన భాష ప్రాకృతం, ప్రాకృతం నుంచే తెలుగు పుట్టింది అనే విషయం తెలిసేస్తుంది అన్నమాట మనం. ఇదే కాకుండా కరెక్ట్ పేర్లు ఇవన్నీ. తర్వాత ప్రతి రాజు జాయిన్ మీద సిరి అని ఉంటుంది. పేరు కంటే మొదలు సిరి అనే థింగ్ పెట్టింది మన వాళ్ళు. ఇప్పుడు మనం అందరినీ గౌరవించాం కదా, శ్రీ శ్రీ శ్రీయుత శ్రీమతి ఇదంతా ఆ ప్రిఫిక్స్ అన్నమాట. రాజు ఏమనుకుంటాడు, నిన్న గౌతమ పుత్ర శాతకర్ణి పేరు మీద ఏముంటుంది, గౌతమి రాను, గౌతమి పుత్ర పుతాస, అంటే గౌతమి పుత్రుని నేను, రాజును నా పేరు శ్రీ శాతకర్ణి. గ్రేట్ సార్, ఒక క్వశ్చన్ సార్, నాణ్యాల గురించి చెప్పుకునే ముందు ఒకటి ఇంకొకటి. ఫస్ట్ సర్జన్ గురించి, ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ఫ్లోరోసిస్ గురించి మీరు చాలా ఆర్టికల్స్ రాశారు, దాని గురించి కాస్త వివరించండి సార్. ఈ ఫ్లోరిన్ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట. ఇప్పుడు మనము ఏదో నేను చదువుకున్నప్పుడు 104 ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇటువంటివి అన్నమాట. ఫ్లోరిన్ కూడా ఒక ఎలిమెంట్ అన్నమాట. అది మనం తినే ప్రతి ఆహారంలో ఫ్లోరిన్ ఉంటుంది, మనం తాగే ప్రతి లిక్విడ్ లో
ఫ్లోరిన్ ఉంటుంది అన్నమాట. కొంత మోతాదులో మనకు ఫ్లోరిన్ కావాలి. ఫ్లోరిన్ ఏంటంటే బోన్స్ ను స్ట్రెంథన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తారంటే ఎక్కడైతే ఫ్లోరిన్ కొంచెం తక్కువ ఉంటుందో, టీత్ కొంచెం వీక్ అవుతాయో, ఆస్టిపోరోసిస్ ఉంటుందో, వాళ్ళకి ఏం చేస్తారంటే ఫ్లోరిన్ యాడ్ చేస్తారు. బట్ మన నల్గొండ ప్రాంతంలో ఎన్నో జిల్లాలో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఫ్లోరిన్ ఎక్కువ మోతాదులో ఉంది. ఈ ఫ్లోరిన్ ఏమో ఎప్పటికీ ఎంతంటే బోన్స్ తో అచ్చుకుంటుంది అనమాట. అయితే ప్రాపర్ అమౌంట్ తీసుకుంటేనేమో బోన్స్ నార్మల్ గా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఫ్లోరోసిస్ దెబ్బ వస్తుంది అనమాట. ఆ ఎముకలు వంగిపోతాయి, తర్వాత వెన్నెముక మీద ప్రెషర్ వస్తుంది, వెన్నెముక మీద ప్రెషర్ వచ్చి కాలు చేతులు తెచ్చుబడతాయి అనమాట. ఈ కాలు చేతులు తెచ్చుబడిన దాన్ని ఆపరేషన్స్ ను స్టార్ట్ చేసిన అప్పటి నుంచే నాకు ఆ ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట ఫ్లోరోసిస్ మీద అనమాట. తర్వాత ఈ ఫ్లోరోసిస్ ని ఎట్లా మనం నిర్మూలించాలి అనే విషయం అనమాట. ఒకటేమో ఇయర్లేపు భగీరథ ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ప్లాన్స్ కూడా మంచి నీరు ఇవ్వాలి ప్రజలకు, అది చేస్తున్నారు. అది ఒక్క నీరుతోనే ఫ్లోరోసిస్ సమస్య పూర్తిగా పోదు. అది ఇన్ అడిషన్ న్యూట్రిషన్ షుడ్ బి ఇంపార్టెంట్ అన్నట్టు. న్యూట్రిషన్ లో కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉండాలా, మెగ్నీషియం ఉండాలా. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం లేకుండా ఉంటే బోన్స్ వీక్ అవుతాయి, ఫ్లోరోసిస్ వ్యాధి ఇంకా జటిలమవుతుంది అన్నమాట. కనుక ఈ విషయాలు ఈ 30-40 సంవత్సరాలు ఈ ఫ్లోరోసిస్ సమస్య మీద పరిశోధన చేస్తూ ఇవన్నీ తెలిసినాయి అన్నమాట. తెలిసి ఈ కొంత పిల్లలు ఉంటారు కాళ్ళు ఫ్లోరోసిస్ తో కాళ్ళన్ని వంకరలు పోతాయి. రెండు విలేజెస్ ను తీసుకున్నాము, అక్కడ 127 పిల్లలు ఉన్నారు కాళ్ళు వంకరలు అవన్నీ. 3-4 సంవత్సరాలు వాళ్ళందరినీ నార్మల్ చేయగలిగినాము అన్నమాట. దాంట్లో ఏంటంటే 2-3 రకాలు అన్నమాట. ఒకటేమో మంచి వాటర్ ఇవ్వడం వాళ్ళకి, ఇంకోటేమో న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం అన్నమాట. సార్ ఒక్క నిమిషం, వింటున్న శ్రోతలకి ఒక మనవి అండి. గెస్ట్ మొబైల్ కాల్లో ఉన్నారు, సార్తో మాట్లాడాలి అంటే స్కైప్ కాలర్స్ మాత్రమే అలౌడ్ అండి ప్లీజ్. ఓకే సార్. న్యూమిస్మాటిక్ సొసైటీకి చైర్మన్ గా ఎప్పుడు ఎన్నికయ్యారు, మీ బాధ్యతలు ఏంటి? న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా 1910 లో ఏడుగురు దాన్ని ప్రారంభించారన్నమాట. 6 బ్రిటిషర్స్, జాన్ స్టాన్లీ, జార్జ్ టేలర్, నెల్సన్ రైట్, రిచర్డ్ బర్న్, రిచర్డ్ వైట్ హెడ్ కర్నల్ నెవిల్, వీళ్ళు 6 బ్రిటిషర్స్ అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశ చరిత్రను రాయాలి అంటే మనకున్న సోర్సెస్ 3 ఉన్నాయి. ఒక్కటేమో అప్పటి లిటరేచర్ మనకు పురాణాలు కానివ్వండి, అప్పటి రచనలు అన్నమాట. రెండోదేమో నాణ్యాలు, అప్పటి పురాతన నాణ్యాలు. మూడోదేమో శాసనాలు అన్నమాట. కనుక నాణ్యాలు స్టడీ చేయడం చాలా ముఖ్యమని ఈ 6 బ్రిటిషర్స్ ఈ సొసైటీని ఫామ్ చేశారు, న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా. 1910 లో స్టార్ట్ అయింది అది. ఇప్పుడేమో మన బనారస్ యూనివర్సిటీ లో ఉంది మా ఆఫీస్. అది 110 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సంస్థ అది. తర్వాత 2,000 మంది మెంబర్స్ ఉంటారు. మనం ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ చేయడం, తర్వాత నాణాల మీద డిఫరెంట్ నాణాల మీద బుక్స్ రాయడం ఇటువంటి విషయాలు చేస్తుంటాం అన్నమాట. అంటే ఈ న్యూమిస్మాటిక్ సొసైటీ ద్వారా ఓన్లీ నాణ్యాలకు సంబంధించిన రీసెర్చ్ గురించి విషయాలు మాత్రమే చర్చిస్తుంటారా? అవును, న్యూమిస్మాటిక్ అంటే సొసైటీ ఉద్దేశం కూడా అదే కదా, నాణ్యాల స్టడీ ఆఫ్ ఎన్షియంట్ కాయిన్స్ అని న్యూమిస్మాటిక్ సొసైటీ. ఓకే సార్, నాణ్యాల మీద మీరు పరిశోధన చేస్తున్నారు అంటే బంగారు వెండి నాణ్యాల పైనో లేక ఆనా అర్ధాన కాసుల పైనో, 1 రూపాయి నోట్లపైనో, కరెన్సీ కట్టలపైనో అనేది ఆ పరిశోధన కాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాణాల చరిత్ర అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆది మానవుడి కాలం నుండి నేటి ఆధునిక మానవుడి జీవన శైలి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు అంటారా? ఎన్నో విషయాలు తెలిసిస్తున్నాయి మనకు నాణాలతో. ఒకటి చెప్పాను కదా, ఈ మన శాతవాహనలో
ఆ గొప్ప రాజవంశం తెలుగు గడ్డ మీద పుట్టింది. ఈ రాజవంశం ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయం ఇంతవరకు మనకు తెలిసేది కాదు. రకరకాల చోట్ల అనేది ఇదేమన్నా పైతాన్ మహారాష్ట్రలో ఉన్న అక్కడ శాసనాలు ఉన్నాయి, అక్కడ అక్కడి నుంచా లేకుంటే వేరే చోట్ల శ్రీకాంతా మొదటి రాజు నాణాలు దొరికినవి కోటిలింగాల్లోని చిముక శాతవాహన నాణాలు. అవి కోటిలింగాల్లో తప్పితే ఏ ప్రాంతాల్లో గాని ఆ మొదటి రాజు శాతవాహన రాజు నాణాలు దొరకలేదు. ఆ తర్వాత మొదటి రాజులు ఎవరైతే ఉన్నారు శాతకాని చిముక శాతకాని వీళ్ళంతా పుష్మావి వీళ్ళంతా ఈ నాణాలు దొరికినవి కూడా తెలంగాణ గడ్డ మీదనే. కనుక దీంతో మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే ఈ ప్రాంతంలోనే ఈ రాజవంశం పుట్టింది అని తర్వాత కోటలింగాలు పరిశోధన చేస్తా ఉంటే అక్కడ కోటలు ఇవన్నీ నాణాలు ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. కనుక ఈ నాణాలతో స్టడీ నాణాలతో ఇంకోటి చెప్పాలి నేను మన పురాతన నాణాలతోని మొట్టమొదటి విషయం మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే ఈ శాసనాలు ఉన్నాయి కదా పాతవి అశోకుని విషయం తెలుసు అశోకుని శాసనాలు ఉన్నాయి రాజ శాసనాలు ఉన్నాయి ఎవరికి చదివేవాళ్ళు కాదు దాన్ని ఎందుకంటే భాషనేమో బ్రాహ్మీ. అవునా భాష ఎలా అనువదించుకుంటారు సార్ ఆ శాసనాలు చదవాలి అంటే ప్రత్యేక కోర్సులు ఉన్నాయా? హిందూ గ్రీక్ నాణాలతోనే మనకు తెలిసి వచ్చింది కదా అంటే బ్రాహ్మీ ఇది మన పాత భాష పాత లిపి లిపి అని లిపి మన లిపి తర్వాత భాషనేమో ప్రాకృతం అని తెలిసి వచ్చింది అనమాట. 1830 వరకు దేశంలో ఉన్న అన్ని శాసనాలు అశోకునివి మిగతా రాజులవి గుప్త కాలం నాటివి శాతవాహన నాటివి ఇటువంటి వేరే శాసనాలు ఉండేది ఎవరికి చదివచ్చేది కాదు అనమాట. ఎందుకంటే దాని మీద లిపి ఉంది అది బ్రాహ్మీ లిపి అనమాట. ఆ బ్రాహ్మీ లిపిని డెసిఫర్ చేసింది దానికి హెల్ప్ అయింది సైన్స్ అనమాట. అంటే సైన్స్ ఎలా హెల్ప్ చేయిందని చెప్తాను నేను. మనకు అలెగ్జాండర్ వచ్చాడు మన దేశానికి పోరస్తు యుద్ధం అయింది ఆ యుద్ధంలో గెలిచినాడు ఆ తర్వాత వెళ్ళిపోయినాడు తోచు చనిపోయినాడు అని తెలుసు మనకు. మనకు నాణాలతో తెలిసి వచ్చిన సంగతి ఏంటి అంటే ఆయన సక్సెసర్ 38 ఇండో గ్రీక్ రాజులు మన నార్త్ వెస్టర్న్ ఇండియాని 130 సంవత్సరాలు వెళ్ళినారు అనే విషయం. ఈ రాజులు ఏం చేశారు నాణాలు ఇచ్చేశారు మెనాంగర్ అని నాణ్యాలు. ఆయన ఏమనుకుంటాడు నాణ్యం మీద ఒకవైపు ఏమో గ్రీక్ లో రాస్తాడు బెసిలియోస్ మెనాండర్ అని ఇంకోవైపు ఏమో రజ్నో మెనాండర్ అంటారు. ఈ నాణాలు మీద రెండు భాషల్లో ఉన్నాయన్నమాట ఒకటేమో గ్రీక్ భాష అది అందరికి తెలుసు ఇంకోవైపు ఏమో మన పురాతన బ్రాహ్మీ లిపి అన్నమాట బ్రాహ్మీ లిపి భాష లిపి. కనుక దీంతో ఈ నాణాలతో మన లిపిని ఇచ్చేశారు ఆ తర్వాత మనకు శాసనాలు అన్ని చదవగలిగామన్నమాట. కనుక మొట్టమొదటి మనకు పురాతన నాణాలతో మనకు జరిగిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎన్షియంట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ను డెసిఫర్ చేయగలిగినాం. ఇంకొక స్క్రిప్ట్ ఉండేది కరోస్తి అని అది తర్వాత పోయింది అనుకోండి బట్ ఆ రోజుల్లో ఉండేది అనమాట 5,600 సంవత్సరాలు ఉన్నాయి. కరోస్తి లిపిని బ్రాహ్మీ లిపిని మనము అండర్స్టాండ్ చేయగలిగింది ఈ నాణాలతోనే అనమాట. మొదటిది అనమాట. తర్వాత మన ప్రాంతాల్లో ఎన్ని రాజులు ఉన్నారు ఇప్పుడు కోటలింగాల్లో ప్రాంతంలో మేము నాణాలు పెట్టినాం ఎవరి నాణాలు గోబగ నరణ తంబయాస ఇరువయాస సామగోప ఈ రాజుల సంగతి ఎక్కడ లేదు మన చరిత్రలో. బట్ వీళ్ళు నాణాలు దొరికినాయి శాతవాహనుల కంటే ముందు ఎన్ని రాజులు అన్నమాట. ఇప్పుడు మన తెలుగు జాతి చరిత్రను రాస్తామంటే మనకు కరెక్ట్ గా శాతవాహనుల సంగతి తెలుస్తా ఉంది. శాతవాహనుల కంటే కూడా మన ప్రాంతంలో ఉన్న రాజులు ఉన్నారు వాళ్ళ విషయం ఏ లిటరేచర్ లో లేకున్నా గానీ వాళ్ళ విషయం మనకు తెలిసేస్తుంది అనమాట. ఇట్లనే భారతదేశంలో ఎన్నో చోట్ల ఎంతో మంది రాజులు ఉన్నారు వాళ్ళ విషయం ఏ పురాణాల్లో ఏదాన్లో గాని గాథల్లో లేవు బట్ వాళ్ళ సంగతి అంతా మనకు తెలిసేస్తుంది అనమాట. కానీ ఈ నాణాలను సైంటిఫిక్ గా స్టడీ చేయాలి అని. తర్వాత నాణాలు రకరకాలుగా ఉన్నాయి కదా బంగారు నాణాలు ఉన్నాయి వెండి నాణాలు ఉన్నాయి తర్వాత కాపర్ రాగి నాణాలు ఉన్నాయి లెడ్ సీసం అంటాం కదా సీసపు నాణాలు మన
శాతవాహనులు చాలా మెజారిటీ శాతవాహన నాణాలేమో సీసం ఉన్నాయన్నమాట. అనిపించింది ఎక్కడి నుంచి సీసం వచ్చింది అంటే మనకి ఇప్పుడు తెలిసింది అనమాట. మన ప్రాంతంలోనే ఆ సీసం దొరికేది మనకు, ఇక్కడ బండ్లమట్ట, జంగం రాజశల్లి, ఇటువంటి చోట్ల అగ్నిగుండాల ఈ ప్రాంతంలో ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఐరన్ లెడ్ ఓర్ దొరికేది. దాంతో మనము నాణాలు చేసాము అనే విషయం అనమాట. అంటే ఈ నాణాలు ఎలా సార్ మామూలుగా అక్కడ ఏమైనా పెట్టి ఉంటారా లేకుంటే తవ్వకాల ద్వారా దొరుకుతాయా ఈ పురాతన నాణాలు మీకు ఎలా లభ్యమయ్యాయి? సామాన్యంగా దొరికేది ఏంటంటే ఈ తవ్వకాల్లో దొరుకుతాయి. సామాన్యంగా ఏంటంటే ఒకటేమో సైంటిఫిక్ గా వీళ్ళు ఎక్స్కవేషన్ చేస్తుంటారు కదా హిస్టోరియన్స్, ఇప్పుడు కొండాపూర్ లో ఎక్స్కవేషన్ చేశారు, పోట్లింగాల్లో ఎక్స్కవేషన్ చేశారు, నాగార్జున కొండ ఉంది కదా మనకు అంతర్దర్శి నాగార్జున కొండలో ఎక్స్కవేషన్ చేశారు, పనిగిరిలో ఎక్స్కవేషన్ చేశారు. ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఏమో భూమిలో దొరుకుతాయి అవన్నీ నాణాలు. ఒక నాణాలే కాకుండా వేరే దొరుకుతాయి కదా, బీడ్స్ ఉంటాయి, విగ్రహాలు, ఒక జీవన వాళ్ళు వాడిన పనిముట్లు ఇలాంటివి కూడా దొరికినాయని పెడుతుంటారు అప్పుడప్పుడు పేపర్స్. ఇటువంటి అన్ని ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఒకసారి ఎవరికో మన పొలాలు దున్నుకుంటూ ఉంటారు, నాణాలు దొరుకుతాయి. ఎక్కడ పాతి పెట్టిన పాతవి ఉంటాయి అన్నమాట, ఇటువంటివి కూడా అదృష్టం కొంత దొరుకుతాయి కదా, అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా పేపర్లో అది ఎంత అంటే. కనుక ఈ జ్ఞానాలను మాత్రం సైంటిఫిక్ గా స్టడీ చేయాలి. దాని మీద ఏంటంటే అప్పుడున్న ఆర్ట్ కళ ఏంటి, ఇప్పుడు నిన్న చెప్పాను కదా గౌతమ బుద్ధ సాధక జ్ఞానం ఉంది, దాని మీద ఆ ఏనుగు ఎంత బ్రహ్మాండంగా చెక్కినారు, దాని మీద 3-4 మిల్లీమీటర్స్ లో ఉన్న స్పేస్ లోని ఆ ఆర్టిస్ట్ అంత బాగా కళ ఇచ్చేశారు అనమాట. అది కాకుండా వేరే ఉంటాయి దాంట్లో, మన స్వస్తికాన్ సింబల్ ఉంటుంది, తర్వాత ట్రయాంగిల్ హెడ్ స్టాండర్డ్ సింబల్ అంటాము, ఇటువంటి వేరే సింబుల్స్ ఉంటాయి. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ట్రీన్ రీలింగ్ ఉంటుంది. ట్రీన్ రీలింగ్ ఏంటంటే ఇట్ సపోజ్ బుద్ధిజం అనమాట. శాతమానులు అప్పుడు బుద్ధిజం ఉందా అని చెప్పడానికి ఈ నాణాల లోపల ఈ ట్రీన్ రీలింగ్ సింబల్ రాజు పెట్టుకుంటారు. దాన్ని బట్టి మనకు తెలిసిస్తుంది అనమాట ఆ రాజు బుద్ధిజం ఈరోజు ప్రాక్టీసింగ్ అనే విషయం అనమాట. కనుక ఎన్నో విషయాలు తెలిసేస్తుంటాయి. అప్పుడు ఉన్న రా మెటీరియల్స్ ఏంటివి, తర్వాత వాళ్ళ రిలీజియస్ ఏ రిలీజియన్ మీద వాళ్ళు ఎక్కువ అఫిలియేటెడ్ ఉన్నారు అటువంటి విషయాలు అనమాట. ఓకే సార్, కాకతీయ రాజులు ఉన్నారు మరి వారి నాణాలు కూడా ఉన్నాయా సార్? ఉంటే ఏం రాశారు? కాకతీయ నాణాలు ఏంటంటే 1978 వరకు ఎవరికి తెలియదు కాకతీయ నాణాలు ఉన్నాయన్న సంగతి. ఈ కాకతీయ రాజులు ఎటువంటి మంచి రాజులు అంటే అందరం విన్నాం కదా, ఈ చెరువులు కట్టారు, ఇదంటే 1000 చెరువులు కట్టారు అని. పేర్లు కాయిన్ మీద కూడా తన పేరు పెట్టుకోవాలి వాళ్ళు కాకతీయ రాజుల మీద. కాకతీయులు ఇప్పుడు సాధవం రాజుంది అనుకోండి, నేను గౌతమ బుద్ధ సాధక నాని చెప్పాను కదా, దాని మీద క్లియర్ ఉంటుంది పేరు రాను గౌతమి పుత్ర కుతాస సాతకని అని అందరు రాజులు పేర్లు పెట్టుకుంటారు కదా. కాకతీయ రాజులు వచ్చేవారు ఆ పేరు పెట్టుకోరు, వాళ్ళ సింబల్ ఏముంటుంది ఆ కాయిన్ మీద గజ కేసరి ఉంటుంది అనమాట. ఏం చేశారు గజ కేసరి అనే సింబల్ ను అడాప్ట్ చేసుకున్నారు. గజ కేసరి ఏంటి, దాని అర్థం ఏంటి అంటే అప్పుడు చాలా మంది చుట్టూ శత్రువులు ఉండేవారు వాళ్ళు, చోళ్ళు ఒకవైపు వేరే రాజులు వీళ్ళంతా. అయితే ఎలిఫెంట్ లైక్ శత్రువులు ఉన్నా గానీ మేము సింహం లాంటి వాళ్ళు అని చెప్పుకోవడానికి అనమాట. అయితే గజకేసరి అనే నాణ్యాలు ఉన్నాయనుకోండి, అది కాకతీయ నాణ్యము అని తెలిసి వచ్చింది మాకు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఏం చేశారు ఆ టైటిల్ పెట్టుకున్నారు. ప్రతాప రుద్రుడు అన్నారు, ప్రతాప రుద్రుని కాయనం మీద ఏముంటుంది దాయ గజకేసరి అని ఉంటుంది. గజకేసరి అంటే కాకతీయ రాజు అని చెప్పారు. దాయ అంటే రుద్రమదేవి మనవడు ప్రతాప రుద్రుడు. ఆయన 1323 వరకు వెళ్ళినాడు కదా. అయితే ఆయన ఏ కాయిన్స్ మీద దాయ గజకేసరి అని ఉంటుందో ఆ నాణ్యం మనకి ఇప్పుడు ప్రతాప రుద్రుడి అని. దాయ గజకేసరి ఉందనుకోండి అది రుద్రమదేవి నాణ్యం అనమాట.
దాని మీద ఏముంటుంది రాజ గజ కేసరి అని ఉంటుంది. ఓకే, తర్వాత ప్రోలా ఉన్నాడు అంతకంటే మొదటి రాజు అన్నమాట, అది గజ కేసరి అని పెట్టుకున్నాడు. అది అది గజకేసరి ప్రోలా టూ అన్నారు. అది కాకతీయ రాజుల్లో మొదటి రాజు అన్నమాట, అంతకంటే ముందు చాలా మంది ఉన్నారనుకోండి, బట్ ప్రోలా టూ అప్పటి నుంచే వాళ్ళు రాజులుగా పరిగణించబడ్డారు అనే విషయం అన్నమాట. ఈ కాకతీయ నాణ్యాలకు లేట్ ఎందుకంటే కాకతీయ మీద పేరు లేదు, రుద్రమాని పేరు లేదు, అందరూ ఎందుకంటే రుద్రమ పేరు ఉంటే ఉంటుంది కదా, ఉంటుందేమో అనుకున్నా నేను కూడా. సార్, మేము కొన్ని పెద్ద పెద్ద నాణాల పైన అంటే టెంపుల్స్ దగ్గర కాయిన్స్ ఎగ్జిబిషన్ పెడుతుంటారు బెంగళూరులో, ఆ ఎగ్జిబిషన్ కి అలా వెళ్ళినప్పుడు బయట ప్లాట్ఫామ్ పైన పెద్ద పెద్ద నాణాలు ఉంటాయి, వాటి పైన శ్రీరాముల వారి పట్టాభిషేకము అలాంటి ఉంటాయండి, వాటి అర్థం ఏంటి? అది రామ టంకాస్ అంటామండి. అవి ఏమంటారు సార్, టంకాస్ అంటారా? నాణాలు కాదా? నాణాలు కాదు, అది అవి రిలీజియస్ టోకెన్స్ అన్నమాట. పబ్లిక్ ఏమో రాముడు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ, కనుక రాముడు రాముడి పట్టాభిషేకం ఉన్న నాణాలు చాలా వేల సంఖ్యలో తయారు చేస్తుంటారు అన్నమాట. నాణ్యం సైజ్ మీదనే ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కొన్ని కూడా. అవును, కొంచెం పెద్దగా ఉంటాయి. తర్వాత చెప్పండి, నాణాలు ఈ తిరుపతిలో హుండీలో దొరికిన నాణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం తిరుపతి పోయినప్పుడు సామాన్యంగా అందరం నాణాలు వేస్తుంటాం కదా, హుండీలో వేస్తుంటాం కదా, అది మనకు ప్రతి ఒక్కరి సాంప్రదాయం అయిపోయింది కదా ప్రతి ఒక్కరికి. తిరుపతి పోతున్నప్పుడు ఏమంటారు నైబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంటారు మా తరపు నుంచి ఈ నాణాలు వేయండి తిరుపతి హుండీలో అంటారు కదా. అయితే తిరుపతి హుండీలో నాణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, అప్పుడు ఉన్న బంగారు నాణాలన్నీ స్టడీ చేయమని నన్ను పిలిచారు ఒక 5-6 సంవత్సరాల క్రితం తిరుపతి దేవస్థానం వాళ్ళు. 1300 నాణాలు బంగారు నాణాలు ఉన్నాయన్నమాట, గోల్డ్ కాయిన్స్ అని. ఆ కాయిన్స్ మీద నేను బుక్ రాయడం జరిగింది, టీటీడీ పబ్లిష్ చేసింది. ఆ మధ్య మోడీ తిరుపతి పోయినాడు జూన్ లో పోయిన సంవత్సరం, అర్జున్ పోయినప్పుడు ఆ బుక్స్ ప్రజెంట్ చేశారు మోడీకి టీటీడీ చైర్మన్ వాళ్ళంతా. గ్రేట్ అండి. దాంతో మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే కొన్ని నాణాలు అప్పుడు సర్క్యులేషన్ ఏమున్నాయో మాకు తెలిసి వచ్చింది అన్నమాట. తిరుపతి దగ్గరనే ఉంది కదా, వెస్ట్రన్ గంగా రాజులు ఉండేవి. వెస్ట్రన్ గంగా చాలా చిన్న రాజులు అన్నమాట, కానీ బ్రహ్మాండమైన బంగారు నాణాలు వాళ్ళు తిరుపతి ఉండేవి వేసినారు వాళ్ళు. మాకు అప్పుడు అనిపించింది అబ్బాయి చిన్న దేశం చిన్న రాజ్యం అది, చాలా వరకు సామంతులు గానే ఉన్నారు, మరి వాళ్ళ కాయిన్స్ ఇన్ని ఉన్నాయి, ఎందుకు అబ్బాయి గోల్డ్ నాణాలు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వేసిన వాళ్ళు వీళ్ళు వెస్ట్రన్ గంగా రాజులు అంటే వాళ్ళ క్యాపిటల్ కూడా కోలార్ అన్నమాట. కోలార్ లోనే కదా మనకి ఇండియాలో భారతదేశంలో బంగారం దొరికేది. కనుక అక్కడ ఉన్న రాజులు ఏం చేసేవాళ్ళు ఆ బంగారు నాణాలు తయారు చేసినది పబ్లిక్ వాళ్ళు కూడా వాడుతున్నారనుకోండి, తర్వాత దేవుని కూడా ప్రజెంట్ చేశారనమాట. సో వాటిని కూడా మీరు రీసెర్చ్ చేసి వాటి మీద కూడా బుక్స్ రాశారనమాట. బుక్స్ రాశాం, అది గోల్డ్ కాయిన్స్ ఇంది టీటీడీ ఉండి అని ఆ బుక్ రెండు బుక్స్, ఒకటేమో సిల్వర్ కాయిన్స్ మీద ఒకటేమో గోల్డ్ కాయిన్స్ మీద అన్నమాట. తర్వాత గోల్డ్ కాయిన్స్ తెలుగు వర్షన్ కూడా రాసాం, అది మూడు బుక్స్ టీటీడీ పబ్లిష్ చేసింది. ఆ గోల్డ్ ఆ ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ ని మోడీకి ప్రజెంట్ చేశారు. సార్, ఇప్పుడు ఈ నాణాల్లోని రకాలేంటి, నాణాల ద్వారా మానవ జాతి సాగించిన ప్రస్థానం గురించి సమాజ పరిణామ క్రమం గురించి తెలుసుకోవచ్చా? ఒక్కటి సామాన్యంగా వాణిజ్యం పెరిగింది అంటే నాణాలు వచ్చిన తర్వాతనే కదా. ఇప్పుడు అనాదిగా ఏముండేదంటే బార్టర్ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఉండేది. ఇప్పుడు ఊర్లో ఏం చేసేది, ఒకడేమో రైస్ ప్యాడీ పండిస్తాడు, ఇంకోటేమో వేరే పండిస్తాడు, కనుక దేవర్ ఎక్స్చేంజింగ్ కదా. బార్టర్ సిస్టమ్ వాజ్ దేర్ కదా, బార్టర్ సిస్టమ్ వాజ్ నాట్ గుడ్. నాణాలు ఎందుకు వచ్చినాయి మన దేశంలో అంటే 6th-7th century BC లో ఈ జనపదాలు మొదలైనవి.
చిన్న చిన్న రాజ్యాలు అన్నమాట, మగధ, కాశీ, కోసల, అవంతి, అస్మాక, ములక, ఇవన్నీ ఆ చిన్న రాజ్యం అయ్యేవారు కదా. బాటర్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్, సో దే హ్యాడ్ అఫీషియల్ యాజ్ వెల్ యాజ్ సోల్జర్స్ మీద ఉంది కదా, అయితే వాళ్ళకి పే చేయడానికని నాణ్యాలను కనుక్కున్నారన్నమాట. ఈ నాణ్యాలను కనుక్కునేటప్పుడు 6th-7th century BC చెప్పండి. అది జనపదాలు మన ప్రాంతంలో అస్మాక జనపద మన ప్రాంతంలో ఉంది అనమాట. ఇక్కడ బోధన్ సౌధనం అనేది ఇప్పుడు బోధన్ అయింది. అస్మాక జనపద 16 మహాజనపదాలు ఒకటి అన్నమాట. అయితే అస్మాక జనపదాలు అప్పటి నుంచి నాణాలు తయారు చేయడం మొదలైంది అనమాట. ఇప్పటి నుంచి నాణాలు తయారు చేయడం మొదలైందో వాణిజ్యం పెరిగింది. ఎందుకంటే రోమన్ వాళ్ళు వచ్చేవాళ్ళు, అంతకు ముందులేమో యూ కాంట్ ఎక్స్చేంజ్ విత్ ప్యాడియవని కదా, దేశాల నుంచి మనం ఇచ్చేయాలంటే ఏంటంటే నాణాలు ఉండాలి కదా. నాణాలు ఏంటంటే గోల్డ్ సిల్వర్ అది అవన్నీ ప్రెషస్ మెటల్స్ కదా. అప్పుడే ట్రేడ్ ఎనామస్ పెరిగింది అప్పుడు రోమన్ తో కానీ గ్రీక్స్ తో కానీ వెస్టర్న్ కంట్రీస్ తో అన్నమాట. ఆ పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే మొట్టమొదటి నాణాలు ఏమో సిల్వర్ నాణాలు ఉండేవి, పంచమాస్ కాయిన్స్ అంటాం మనం, ఆ 2.4 grams ఉండేది. తర్వాత సిల్వర్ ఏమో ప్రెషస్ కదా, ఆ రోజులో రేట్ ఏముండేది అంటే 8-10 సిల్వర్ వాజ్ 1 gold, అండ్ 40 copper వాజ్ 1 silver. మన శాతవందాదులు ఏం చేశారు, ఆ సిల్వర్ ఒకటి మనకు ట్రేడ్ విత్ రోమన్ వీళ్ళందరికి పనికి వస్తాయి, బట్ కామన్ మ్యాన్ కావాల్సింది ఏంటంటే స్మాలర్ కదా డినామినేషన్స్ కదా. ఆ స్మాలర్ డినామినేషన్స్ ను కాయిన్స్ ను మొట్టమొదటిసారి దేశంలో తయారు చేసింది మన శాతవాహనులే. పెద్దలో వేలు దొరుకుతాయి, అది ఎంత 0.5 gram, 3/4 grams చిన్నది, అంటే స్మాలర్ థింగ్ ఎక్స్చేంజ్ దానికి అన్నమాట. మనకు రూపాయి అనాలు ఎందుకున్నాయి అంటే అయ్యేదేమో రూపాయి వాడతావు, తర్వాత తక్కువ ఉంటేనేమో అనాలు ఉంటాయి, తర్వాత పైసలు ఉంటాయి కదా, ఆ తర్వాత సిస్టమ్ వచ్చింది కదా. అలాగనే ఆ రోజుల్లో కూడా కోట్లింగాల్లో కూడా నాణాలు అవన్నీ చూసాం, అది డిఫరెంట్ డినామినేషన్స్ లో తయారు చేసేవారు అన్నమాట నాణాలు. ఈ నాణాలకు ఉన్న ప్రాధాన్యతతో మనం ఏం నేర్చుకున్నాం, ఆ ప్రాధాన్యత ఏంటి, మనం ఏం నేర్చుకుంటాం ఈ నాణాల మీద చేసే రీసెర్చ్ వల్ల? ఒకటి, మన చరిత్రనేమో సరైన చరిత్ర రాయగలుగుతున్నాం, పురాతన చరిత్ర మన మన దేశం మన తెలుగు గట కానివ్వండి, తర్వాత మిగతా ప్రాంతాలు కానివ్వండి. సెకండ్ ఏమో అప్పుడు పరిస్థితులు ఏంటివి, వాణిజ్యం ఎలా జరిగింది, తర్వాత ఎంతో మంది రాజులు సంగతి నాణ్యతలు మనకు తెలిసిస్తుంది అనమాట. వారి విషయం ఏ పురాణాలు కానీ ఏ దానిలో కానీ లేదని. ఓకే, కనుక మనం ఎప్పుడైతే వీఆర్ స్టార్టెడ్ రైటింగ్ రీరైటింగ్ అవర్ హిస్టరీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, నాణాలు పాత్ర చాలా ఉంది. పురాణాల్లో దొరకని విషయాలు కూడా ఈ నాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకోవచ్చు, తెలుసుకుంటున్నాము. ఓకే సార్, మీకు బుక్స్ రాశారు, చాలా ఆర్టికల్స్ రాశారు నాణాల గురించి, మరి మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఆ అవార్డ్స్ గురించి ఒకసారి వివరించండి, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ అవార్డ్స్ తీసుకున్నారు? అంటే ఈ రాజీవ్ రత్న మెడల్ ఏమో ఇప్పుడు 90s లో ఇప్పుడు ఇచ్చారు అది, తర్వాత ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అయినాను, తర్వాత సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్ సొసైటీ ఒకటి ఉంది, అది చెన్నైలో మేము స్టార్ట్ చేసాం 1990లో, అది కూడా ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ చేస్తుంటాం. ఈ సంవత్సరం త్రివేంద్రంలో అయింది కాన్ఫరెన్స్ జనవరిలో, కనుక సౌత్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్ సొసైటీ. దాని ఆనర్స్ ఉంటాయి, పిఎల్ గుప్తా మెడల్ అని, మారేమండ రామారావు గారి మెడల్ అని, ఇటువంటి అన్ని న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా మెడల్స్ అవని నాకు ఇచ్చారు. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ఉంది, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఉంది, దానికి కూడా ప్రెసిడెంట్ గా నన్ను ఎలక్ట్ చేశారు. సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం సార్. హలో, ఎన్ఆర్ఐ రేడియో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? మనతో పాటు ఉన్నారు రాజారెడ్డి గారు, మాట్లాడండి సార్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వినిపిస్తుంది నా పేరు రేణుగుండ్ల మురళి జనగామ మాది తెలంగాణ రాష్ట్రము ఓకే సార్ మనతో గెస్ట్ రాజారెడ్డి గారు ఉన్నారు వారు న్యూరో సర్జన్ మరియు నాణేల మీద రీసెర్చ్ చేస్తున్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి సార్ రియల్లీ వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యు ఆన్ దిస్ ఫోన్ సార్ మీరు దేవుళ్ళు సార్ మీరు ముందు చేస్తే ముక్తాస్త్రం ఎందుకంటే కొన్ని వేల మంది వందల మంది ప్రాణాలు కాపాడండి సార్ మీరు ఒక మామూలుగా వైద్యులు కాకుండా మా సామాజికంగా బాగా అడ్జస్ట్ సార్ బుక్స్ రాయడం అవన్నీ చూస్తుంటే రియల్లీ మీకు రెండు చేతులు మొక్కుతున్నా సార్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రొడ్యూస్ లైక్ సచ్ టైప్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ ఎన్ఆర్ఐ తెలుగు రేడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి ఓకే సార్ ఇప్పుడు వీటి మీద రీసెర్చ్ చెయ్యాలంటే కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సార్ ఒకటి ఈ నాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవాలండి ఇప్పుడు తెలుగు చోళుడు అనే రాజులు ఏలినారు వాళ్ళ నాణాలు మన దగ్గర ఎక్కడ 1913లో 16,000 నాణాలు దొరికినాయి తర్వాత అవి ఎక్కడ ఏ మన దాంట్లో కనిపించవు ఎక్కడున్నాయో ఏంటో అని అదేమో ఎక్కడున్నాయి న్యూయార్క్ లో ఉన్నాయి న్యూయార్క్ లో అమెరికన్ న్యూమిస్మెటిక్ సొసైటీ దగ్గర అనమాట తర్వాత మన శాతవాహన నాణాలు కూడా ఉన్నాయి అప్పుడు ఏం చేశారంటే కనింగ్హామ్ గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఆయన ఏం చేశారంటే అప్పుడు 4,600 నాణాలు 19th సెంచురీలో ఆయన కలెక్ట్ చేసినవన్నీ బ్రిటిష్ మ్యూజియం కి ఇచ్చారన్నమాట అటువంటి నాణాలు ఇప్పుడు దొరకవు మనకి కనుక ఈ మ్యూజియంస్ లో డిఫరెంట్ మ్యూజియంస్ లో ఏదైతే కలెక్ట్ చేశారో ప్రిజర్వ్ చేస్తున్నారో వాటిని స్టడీ చేయడంతో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అన్నమాట తర్వాత అమెరికన్ న్యూమిస్మెటిక్ సొసైటీ కూడా ఎప్పుడు 1840s లో ఫామ్ అయింది వాళ్ళ కలెక్షన్ లో 67,000 ఇండియన్ కాయిన్స్ ఉన్నాయండి నేను అమెరికా పోయినప్పుడు అక్కడ పోయి ఒక్క రోజుల్లో 2 రోజుల్లో మన నాణాలన్నీ చూడాలి అంటే అక్కడిని చూడగలుగుతాము అనుకుంటే కాకుండా దాన్ని ఏంటంటే ప్రిజర్వ్ చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర బాధ ఏంటి అంటే మన మ్యూజియంస్ లో ఉన్నా గానీ అవి సరిగ్గా ప్రిజర్వ్ చేయడండి కానీ వాళ్ళు బాగా చక్కగా ప్రిజర్వ్ చేస్తున్నారు అంటారు చక్కగా ప్రిజర్వ్ చేస్తున్నారు దెన్ దే ఆర్ మేకింగ్ దెమ్ అవైలబుల్ ఫర్ స్టడీ బై ది రీసెర్చ్ స్కాలర్స్ అన్నట్టు ఓకే చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా యూత్ ఉన్నారా వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారా చేస్తున్నారండి ఈ లాస్ట్ టైం బ్రిటిష్ మ్యూజియం నన్ను లెక్చర్ ఇవ్వమన్నది సరే లెక్చర్ పోయాను నా తర్వాత ఒక నెదర్లాండ్ లేడీ స్పీచ్ ఇచ్చింది ఎప్పుడు గుప్తా కాయిన్స్ మీద అన్నమాట నెదర్లాండ్ లేడీ గుప్తా కాయిన్స్ మీద అంత బ్రహ్మాండమైన పరిశోధన చేస్తా గ్రేట్ కదా అందులో ఉన్నా కూడా మన రాజుల గురించి తర్వాత నియర్సన్ ఉంటుంది బ్రిటిష్ లేడీ విజయనగర కాయిన్స్ మీద ఆమెకి వేసినంత మనకి ఎవరికి తెలియదు కనుక ఫారిన్ లో కూడా కొందరు చాలా ఒకతను ఏల్ యూనివర్సిటీ అతను ఉంటాడు బ్యామిని కాయిన్స్ మీద అనమాట రీసెర్చ్ అనమాట కనుక ఆ చోట్ల ప్రాంతాల్లో చేస్తున్నారు అంటే మనం ఏం చేయాలంటే మనం మ్యూజియంస్ కానీ ఇవన్నీ కానీ డెవలప్ చేయాలి తర్వాత రీసెర్చ్ ఫెసిలిటీస్ పెంచాలి సో అప్పుడు ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు రీసెర్చ్ లోకి రావడానికి యంగ్ పీపుల్ ఉన్నారు కానీ ఫెసిలిటీస్ ఒకటి ప్రాబ్లం అండి ఒకటి ఏంటంటే ఈ మన మ్యూజియంస్ ఇవన్నీ ఉంటాయి కదా ఒకటేమో సెక్యూరిటీ ఇస్ ది ప్రాబ్లం ఆ నాణాలు బయట తీయడం వెండి నాణాలు ఉంటాయి కదా ఇవాళకు కొన్ని రేర్ కాయిన్స్ అవన్నీ తర్వాత మేకింగ్ దెమ్ అవైలబుల్ ఫర్ రీసెర్చ్ అది మనం ఇంప్రూవ్ చేయాలి చాలా ఇంప్రూవ్ చేయాలి మనం రీసెర్చ్ కి అనుకూలంగా పెట్టాలి ఓకే సార్ సైన్ అప్ చెప్పేస్తాను సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మెసేజ్ టు ద యూత్ ఒకటి యంగ్ పీపుల్ దే మస్ట్ యు నో స్టార్ట్ మన పురాణాలు ఉన్నాయి అనుకోండి
వాటిని అవి కాకుండా మన శాసనాలని మన నాణ్యాలను కూడా స్టడీ చేయాలనే విషయం చెప్పదలుచుకున్నాను. పురాణాల గురించి కూడా ఎన్నో విషయాలు తెలిసిస్తున్నాయి మనకు నాణ్యాల గురించి నాణ్యాలతో. ఓకే సార్, థ్యాంక్ యూ. సైన్ అప్ చెప్పానా సార్? థ్యాంక్స్ అండి, నమస్కారం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. చాలా చక్కగా నాణాల గురించి, రాజుల చరిత్ర, నాణాలకు మానవ జీవన విధానానికి ఉన్న సంబంధాన్ని, ఒక న్యూరో సర్జన్ అయి ఉండి కూడా ఈ రీసెర్చ్ చాలా చేసి, ఈ నాణాల మీద బుక్స్ కూడా రాసి, అద్భుతమైన మెసేజ్ని మీరు రాబోయే తరాలకు అందించారు మీ పుస్తకాల ద్వారా. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో సైన్ అప్ చెప్పేస్తున్నాను, మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.